హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. డబ్బు పిచ్చి ప్రాణాలు తీసే వరకు మనిషిని ప్రేరేపిస్తుంది. డబ్బు కారణంగా ప్రాణాలు తీసిన వారు, తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా డబ్బు కోసం తన భార్యను తండ్రితో కలిసి హతమార్చాడు ఒకతను. ఆ తర్వాత చాలా తెలివిగా శవాన్ని అంబులెన్స్లో 100 కిలోమీటర్లు తిప్పాడు. కానీ ఎట్టకేలకు దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఈ దారుణ ఘటన జరిగింది. డబ్బు పిచ్చితో భార్యను హత్య చేశాడో కిరాతకుడు. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్లు కట్టుకథ అల్లాడు. డాక్టర్ వృత్తిలో ఉండి ప్రాణాలు కాపాడాల్సిన వాడే దారుణంగా చంపాడు. కానీ ఎంత పెద్ద క్రిమినల్ అయినా దొరక్కపోతాడా అన్నట్లు చిన్న తప్పు చేశాడు, దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీకి చెందిన అభిషేక్ దీక్షిత్ వృత్తిరీత్యా వైద్యుడు. 2014లో అతను వందనా శుక్లా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా డాక్టర్. దంపతులిద్దరూ సీతాపూర్లో ఒక హాస్పిటల్ నిర్మించి అక్కడే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. అందుకు కారణం డబ్బు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని అభిషేక్ వందనను టార్చర్ చేసేవాడు. భర్త టార్చర్ భరించలేక వందన చెమల్పూర్లోని లక్ష్మీనారాయణ్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. తిరిగి తమ ఆసుపత్రికి రావాలన్నా వందన మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో అభిషేక్ కోపోద్రిక్తుడయ్యాడు. తండ్రి గౌరీ శంకర్తో కలిసి భార్య హత్యకు ప్లాన్ చేశాడు. నవంబర్ 26న వందనపై కర్రలతో దాడి చేసి చంపాడు. ఆ తర్వాత బాడీని ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో డాక్టర్ కావడంతో కాస్త తెలివిగా ఆలోచించాడు. వందన చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని అత్తవారు పెళ్లికి కట్నంగా ఇచ్చిన పెట్టెలోనే ఉంచాడు. ఆ తర్వాత ఇద్దరు వందన డెడ్ బాడీని తమ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉదయం అంబులెన్స్ను అద్దెకు తీసుకుని వందన మృతదేహాన్ని 350 కిలోమీటర్ల దూరంలో గఢ్ ముక్తేశ్వర్కు తీసుకెళ్లాడు. అక్కడ తండ్రి కొడుకులు కలిసి మృతదేహాన్ని దహనం చేశారు. నవంబర్ 27న మృతురాలి తండ్రి శివరాజ్ శుక్లా తన కూతురు కనిపించట్లేదని అల్లుడు అభిషేక్తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అభిషేక్ ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. అందులో భాగంగా మృతదేహాన్ని తరలించిన అంబులెన్స్ డ్రైవర్ను ప్రశ్నించారు. అతడి వాంగ్మూలం ఆధారంగా అసలు విషయం బయటపడింది. తన అంబులెన్స్లో వందన మృతదేహాన్ని ఎక్కిస్తుండగా రక్తం కారిందని చెప్పాడు ఆ డ్రైవర్. దీంతో ఏం జరిగిందని తాను అభిషేక్ను అడగ్గా తన భార్య స్కూటీపై వెళ్తుండగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పాడని, పోస్టుమార్టం ఇష్టం లేక ఇలా సీక్రెట్గా మృతదేహాన్ని తరలిస్తున్నామని అభిషేక్ చెప్పినట్లు తెలిపాడు డ్రైవర్. దీంతో అంబులెన్స్ డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా అభిషేక్ను విచారించారు పోలీసులు. దీంతో 4 తగిలించగా అసలు విషయం బయటపెట్టాడు. తాను తన తండ్రి కలిసే వందనను హతమార్చినట్లు చెప్పుకొచ్చాడు. డబ్బుతో పాటు తన మాట వినకుండా వేరే హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయడం వల్లే కోపం వచ్చిందని, అందుకే చంపేశానని తెలిపాడు. తన పూర్తి నేరాన్ని అంగీకరించాడు.